Ajadi ka Amrut Mahotsavam, 75 samvatsarala Swatantra Dinotsava Vedukalu Purtaina Sandarbhanga, Palnadu Jilla Agastu 1 Nundi Jarugutunna Pratyeka Karyakramalu, Angaranga Vaibhavanga Jarugutunnayi, Narasaravapeta Pattanamloni, SSN Kalasallo, Atyanta Ramaniyanga, Swatantra Dinotsava Vedukalaku Sambandhinchi, Swatantram Kosam Poradina Mahaneela Charitra Chitrapatalu, Pradarshana Photo, Exhibition Karyakramam Nirvahincharu, Ee Karyakramamlo Jilla Collector Shivashankar Loteti, Sasan Mandali Sabhyulu, Maji Mantri డాక్టర్ మాణిక్యాల ప్రసాద్ తదితర అధికారులు ప్రారంభించారు. స్వతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు అతిథులను విశేషంగా ఆకర్షించారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులు మహాత్మా గాంధీ, భారత తొలి ప్రధాని నెహ్రూ, భగత్ సింగ్, అల్లూరి సీతారాం రాజు, రాణి రుద్రమదేవి, చంద్రశేఖర్ ఆజాద్, మౌలానా అబ్దుల్ కలాం, బాలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ వంటి వీరులతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితర మహనీయులు ప్రసాదాలను చిన్నారులు చేసిన ప్రసంగాలు అతిథులను కట్టిపడేశాయి. ఫోటో ఎగ్జిబిషన్ అనంతరం కళాశాలలోని ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులతో స్వతంత్ర దినోత్సవ వేడుకల సభను నిర్వహించారు. నవరేనమ్మలకు జులై 4వ తేదీన 1897లో పెద్ద కుమారుడిగా జన్మించాను. నేను తెలుగు క్షత్రియ కుటుంబానికి చెందినవాడిని. 24 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలుగు తూర్పు గోదావరి మరియు విశాఖపట్నం విప్లవాత్మక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. చింతపల్లి కృష్ణ దేవి పిత మరియు రాజా ఓమంగిల్ పోలీస్ స్టేషన్ల మీద నేను దాడి చేశాను. స్కాట్ కవార్డ్ మరియు హిట్స్ లాంటి బ్రిటిష్ సైనికులను నేను హత్యలో నేను పాల్గొన్నాను. కానీ నీలో కొందరు నన్ను గుర్తించినట్లు లేదు. సరే, నేనెవరో నా గొప్పతనం ఏంటో తెలుపుతాను. నేను భారత మాత. మీ అందరికీ భాగ్య విధాత. నాకు ఉత్తరాన ప్రపంచంలోనే ఎంతైన పర్వత శ్రేణులు ఉన్నాయి. దక్షిణాన తెలుగు, కన్నడ, మలయాళం వంటి ద్రవిడ ప్రాంతాలు ఉన్నాయి. తూర్పున ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలు వివిధ రకాల భాషలు, జాతులు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన వారు ఐకమత్యంతో, సోదర భావంతో కలిసిమెలిసి ఉంటారు. నాలో గొప్ప గొప్ప పర్వత శ్రేణులు ఉన్నాయి. నా గర్భంలో అనేక రకాల గొప్ప గొప్ప ఖనిజ సంపదలు ఉన్నాయి. నాలో అనేక జీవ నదులు ప్రవహిస్తూ ప్రజల దాహాన్ని తీరుస్తూ బంగారు పంటలు పండిస్తున్నాయి. నేను ప్రేమ, కరుణ, అనుబంధాలకు నిలయం. నేను 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి బానిస సంకెళ్లలో బందీగా ఉన్నాను. నా ముద్దు బిడ్డలు ఎన్నో రకాల త్యాగాలు చేసి నన్ను బానిసత్వం నుండి విడిపించారు. నాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వచ్చి నేటికి 75 సంవత్సరాలు. జై భారత్, జై హింద్. నవంబర్ 14 అలహాబాద్ లో జన్మించాను. నా తల్లిదండ్రుల పేరు మోతిలాల్ నెహ్రూ, స్వరూప్ గాంధీ. నేను మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకి నేనంటే చాలా ఇష్టం. పిల్లలు నా మీద ప్రేమ తొలగి నన్ను చాచా నిధులను పిలిచేవారు. నా విద్యాభ్యాసం అంతా బాల్యంలో ఇంటి వరకునే గడిచింది. అలాగే నేను రాసిన పుస్తకాల పేర్లు డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. I am talking about keywords. Maulana Abdul Kalam Azad. Hello, my name is Maulana Abdul Kalam Azad and I was born in 1888 during Indian freedom struggle, and I was born in a family of scholars. Reading and writing naturally came with me, and I did not attend any formal education, and on years of my education taken care by my father only, and I denoted and active in Indian polity, and I gave up my job of clergyman, and I became actively involved in Indian freedom struggle, and I was profoundly inspired by Gandhiji and his principles of non-violence and non-cooperation, and I believe a peaceful demonstration. In 1912, at the age of 24, I started a Urdu weekly newspaper named Al-Hilal, which I openly attacked British policies and propagated Indian nationalism. In 1930, I arrested because of salt satyagraha, and 1942, I again arrested due to a part of Quit India movement, and
I was the first education minister in Nehru administration. I remember the till my death 1958. Thank you. Giving this journey. Margaret, Melinda, okay, Dapai in his hometown, Desaniki, Mar Desaniki, Swatantra, which is around the Dapai in his hometown, which is the Dapai in his hometown, Maharashtra, Padiyana, which is the Dapai in his hometown, which is the Dapai అందులో ఆలోచించి మనకు అక్కడ జరిగింది 1990 వచ్చిన తర్వాత
అలా అంచెలుగా ఒక వ్యాపారం వ్యాపారం అభివృద్ధి చేసుకుంటారు. అలా 60 సంవత్సరాలు ఒక ఈసీడే అడ్డు పెట్టి 16 సంవత్సరాల పూర్తిగా భారతదేశంలో ఆక్రమించుకుని 1958 నుంచి విపరీతమైన పరిపాలనలో చోటు చేసుకుని మమ్మల్ని అంతా కూడా సమాధానం తరలించుకుంటూ వెళ్తే ఇందాక మనం మాట్లాడుకుంటున్న రాజకీయ స్వాతంత్ర సమయంలో అందరూ ఈ ముందు చూసారా వీళ్ళందరూ కూడా కష్టపడి మనకి 1949 ఆకర్షించే స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా ఒక మంచి బొమ్మలతో సంవత్సరాల కాలంలో స్వాతంత్రం ఎలా సంపాదించుకోవాలన్నది మనం ఎగ్జిస్ట్ పెట్టాం. అదంతా కూడా మీరు చూడండి, చూసి ఆలోచించండి, ఆలోచించి బుద్ధి పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఉద్యోగం చెప్పినట్టుగా రేపు భారత భారత నిర్మాణానికి ముఖ్యంగా సంబంధం మీరే, రేపు ఒక భారతదేశాన్ని ఆ నిర్మాణంలో పాల్పంచుకోవాల్సింది మీరే. రేపు ఒక రాజకీయ నాయకులైనా, రేపు ఒక కలెక్టర్ అయినా, ఒక ఎస్పీ అయినా, ఒక డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎవరైనా సరే అందరూ కూడా రేపు ఆ మీరే స్వాతంత్రం.